లోకంలో ఒక మాట ఉంది, అనడం ఏమి, నేను ఎన్నో కుటుంబాల్లో చూశా, అక్రమంగా నువ్వు సంపాదించి తెచ్చినటువంటి ఆర్జన అగ్నిహోత్ర నిప్పులు తెచ్చి జేబులో వేసుకున్నట్టే, అది కాల్చేస్తుంది ఖాయంగా. ధార్మికంగా నువ్వు తెచ్చుకున్నటువంటి 4 రూపాయలు నిన్ను శాంతిగా ఉంచుతాయి. జీవితంలో సుఖమన్న మాటకు అర్థం ఏమిటండి? శాంతే. నువ్వు హాయిగా సంతోషంగా ఉండడం, సంతోషంగా ఉండడము అన్నదానికి నీ ఇంట్లో ఉండేటటువంటి సాధన సంపత్తికి సంబంధం ఏముందో నాకు చెప్పండి. నులక మంచం వేసుకుని మామిడి చెట్టు దగ్గర పడుకుని తల కింద చేయి పెట్టుకుని గయోపాఖ్యానంలో పద్యాలు చదువుకుంటూ ఆకాశంలో పౌర్ణమి చంద్రుణ్ణి చూస్తూ చిత్రనళీయంలో పద్యాలు చదువుకుంటూ సంతోషంతో పక్కనే ఆవుదూడని కోడుకు కట్టేసుకుంటే, కొత్తగా ఈనిన ఆవుదూడని అది మధ్య మధ్యలో వచ్చి కాళ్ళు నాకుతుంటే దాని ముట్టి మీద చేత్తో ఇలా కొడుతూ నిద్రపోయినవాడు పరమ సంతోషాన్ని పొందాడు. ఏసీలో పడుకుని ఎక్కడ ఏ రైడింగ్ జరుగుతుందో అని భయపెట్టుకుని అడివి చచ్చి రాత్రి 1 గంటకి నిద్రపోయిన వాడికి, మామిడి చెట్టు పక్కన ఆవుదూడ పక్కన నిద్రపోయిన వాడికి పోలిక? ఎక్కడి పోలిక? దేని వలన సంతోషం, దేని వలన శాంతి? అది మానసికంగా వచ్చేదే తప్ప పైన ఉండేటటువంటి భౌతికమైన పరికరముల వలన వచ్చేది కాదు. అది చాలా దోషం, అసలు ఆలోచన తప్పు. అలా ఉంటే సంతోషంగా ఉంటారనుకోవడం తప్పు. ఎవడి సంతోషం శాశ్వతత్వాన్ని దేనివల్ల పొందుతుంది అంటే ధార్మికమైన మార్గము వలన పొందుతుంది. మీరు అందుకే చూడండి, లోకంలో ఇవాళ చాలా ఐశ్వర్యవంతులు అన్న వాళ్ళ వెనక ఎవరుంటారో తెలుసా? మీరు వాళ్ళ కుటుంబం గురించి అడిగితే, పరమ ధార్మిక నిష్ట కలిగి పరమ పేదరికాన్ని అనుభవించి ఆ పేదరికంలో కూడా భగవన్నామాన్ని విడిచిపెట్టకుండా అది చెప్పుకోవడంలో పరవశించిపోయిన తండ్రో తాతో ముత్తాతో ఉంటారు. నాకు ఈ ఊళ్ళోనే తెలుసు ఎందరో అటువంటి ఐశ్వర్యవంతులు. సభాముఖంగా చెప్పడం భావ్యం కాదు, వారి వ్యక్తిగత జీవితాలని నేను స్పృశించట్లేదు ఆ పేర్లు, కానీ వారి తండ్రి చేసినటువంటి పుణ్యం, వారు చెప్పుకున్న భగవన్నామం, వారు పడ్డ కష్టం, వారు అంత కష్టపడి తీసుకొచ్చినటువంటి ద్రవ్యం, ఆ ద్రవ్యంతో పెట్టిన అన్నం వాడి మేధస్సుని తీర్చిదిద్ది వాడు కోట్లకు పడగలెత్తేటట్టు చెయ్యగలిగింది. ఇవాళ నీకు కాదు సుఖం, రాబోయే తరాలకి ఆరోగ్యం సంతోషం కూడా ఎక్కడుందంటే ధర్మం విడిచిపెట్టకుండా వాళ్ళు సంపాదించిన ద్రవ్యంలో ఉంది, వాళ్ళు అలా కట్టినటువంటి ఒక చిన్న పెంకుటింట్లో ఉంది. అలా తండ్రి ఓ పంచకట్టుకుని శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు నమస్కారం పెట్టి ఒక దీపం వెలిగించి పిల్లలతో కలిసి చంద్రశేఖరాష్టకం చదువుకున్నటువంటి ఆ తండ్రి ఆ తిరిగిన పెంకుటింట్లో ఉంది తప్ప, కోట్లకి కోట్లు తప్పుడు పనులన్నీ చేసి తీసుకొచ్చి తలగడాల్లో దాచి, గోడల్లో దాచి, అక్కడ దాచి, ఇక్కడ దాచి, నిజంగా వాళ్ళందరూ సుఖపడిపోతున్నారు, సంతోషపడిపోతున్నారని మీరు అనుకుంటున్నారా? ఒక్కనాటికి సంతోషం ఉండదు, సుఖం ఉండదు. నేను ఎందుకు చెప్పాలి బాగుండదు? ఎన్నో కుటుంబాలు నాకు తెలుసు, సంపాదించినప్పుడు సంపాదించేశారు, కొడుక్కి దెబ్బ తగిలి పిచ్చెక్కిపోయింది, అల్లుడు ప్రమాదంలో మరణించాడు, పిల్లలు మరణించారు, ఎందుకు బతికిందో కూతురు బతికింది, కళ్ళ ముందు విధవరాలు కూతురు, అన్నం పెట్టడానికి 4 బలవంతులు గిన్నెలో అన్నం పెట్టి తలుపేసి గదిలో పెడితే రాత్రింబవళ్ళు అరిచే కొడుకు, తనకి కోట్లు ఏం చేస్తాడు, ఎవరు అనుభవించాలి అవి? ఆఖరికి ఏం మిగిల్చాయంటే తలగడా తలిసిపోగలిగినన్ని కన్నీళ్లు మిగిల్చే. ఒక ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు చేసుకుంటూ 4 లెక్కల పాఠాలు కొడుకుతో పాటుగా నేర్పుకుంటూ చక్కగా వచ్చిన జీతంతో కొడుకుని కష్టపడి చదివించుకుని రామాయణం చెప్పి వాడికి ధార్మిక నిష్ట నేర్పి నీ జీవితంలో ఎంత ఎదిగినా 4 ఉపకారం చేయడం నేర్చుకో, ఆర్తితో ఉన్న వాళ్ళకి ఉపకారం చేయినా అని ఆ ధార్మికమైన అన్నం పెట్టబడిన కొడుకున్నాడే వాడు కోట్లకు పడగలెత్తుతాడు. ఎలా? అధార్మికంగా కాదు, వాడికి లక్ష్మి అలా అనుగ్రహిస్తుంది, వాడి వలన మళ్ళీ మంచి పనులు చేయిస్తుంది, అది తండ్రి గొప్పతనం. అది వాళ్ళు సహనంతో పట్టుకున్నారు ధర్మాన్ని. వాళ్ళు ఒక రాత్రి ఐశ్వర్యవంతులు కావాలనుకోలేదు, ఐశ్వర్యం వెనక చాలా ఏవో ఉండిపోతాయని వాళ్ళు అనుకోలేదు. లక్ష్మి ఐశ్వర్యం ఏం చేస్తుందండి?
సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కరణిని సుమతి. మిగిలిపోయేది ఏదైనా ఉంటే ధార్మిక నిష్ట ఒక్కటే. ఆ ధార్మిక నిష్ట గుండెల్లో పెద్ద ధైర్యం. నేను పరమేశ్వరుణ్ణి పట్టుకుని ఉండగా, నేను ధర్మమునందు నిలబడి ఉండగా నాకు ఎందుకు వస్తుంది ఆపద? నా స్వామి నాకు లేడా, నన్ను రక్షించడా? ఆ ధైర్యం ఆ ధర్మమునందు లేనివాణ్ణి అనమనండి. ఆ మాట లోపల బెరుకుతనం, ఎక్కడ ఏ చిన్న తేడా వచ్చినా పాపం అనుభవంలోకి వస్తోందేమో, చేసిన తప్పుడు పనులు అప్పుడు జ్ఞాపకానికి వస్తుంటాయి. తదేవ ఫలమన్వేతి ధర్మస్యా ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతానత్ర సంశయ అంటారు వాల్మీకి మహర్షి. ఇచ్చిన ధర్మం ధర్మఫలాన్ని ఇస్తుంది, అధర్మం అధర్మ ఫలాన్ని ఇవ్వకుండా ఊరుకుంటుందా? దాని ఫలం అది ఇస్తుంది, అప్పుడు ఏడుస్తావు. అందుకని క్షమాపుష్పం విశేషత. ఆ క్షమాపుష్పము విశేషము అనడానికి కారణం ఏమిటో తెలుసా? అది కేవలం ఓర్పు పట్టడం కాదు, ఏదో తండ్రి కొడితే కొడుకు ఊరుకున్నట్టు కాదు, కొట్టలేక ఊరుకోవడం కాదు, లేకపోతే కొట్టకూడదని భయపడి ఊరుకోవడం కాదు, గౌరవంతో ఊరుకోవడం కాదు, సమర్థత ఉండి ఈశ్వరుడికి కట్టుబడ్డాం, ధర్మానికి కట్టుబడ్డాం, ధార్మిక ప్రయోజనము సిద్ధించే వరకు ఊరుకోవడం. తండ్రి మీద బాణం ఎక్కుపెట్టని రాముడు సీతమ్మని ఎవరు అపహరించారో చెప్పలేదు కాబట్టి లోకాల్ని లయం చేసేస్తాను నా బాణాలతో అన్నాడు. వచ్చి పడిపోయాడు లక్ష్మణస్వామి కాళ్ళ మీద. ఆ లక్ష్మణస్వామి సీతమ్మ దగ్గర కాపలా లేకపోతే సీతమ్మని ఎత్తుకుపోయాడని కోపంతోనే ఉన్నాడు రాముడు. పడిపోయి ఒక్కటే అన్నాడు, అన్నయ్య ఎంత పని చేశావు, క్షమాద అన్నయ్య. లోకంలో ఓర్పు ఎందే ఈ ప్రపంచం నిలబడింది, ఎవడు సీతమ్మని ఎత్తుకెళ్ళాడో వాణ్ణి సంహరించన్నయ్యా, మిగిలిన వాళ్ళని ఎందుకు చంపేస్తావు? ఇందుకా నీకు గురువుగారి విద్యనిచ్చింది అన్నయ్య, ఓర్పు పట్టి సీతమ్మని వెతుకుతాం, వదిన్నెత్తుకెళ్ళిన వాడు దొరుకుతాడన్నయ్య, వాణ్ణి చంపేద్దాం. వద్దన్నయ్య నా మాట విని లోకాలని పాడు చేయకన్నయ్య అన్నాడు. అంతే, వెంటనే మాట విన్నాడు, నిజంరా తమ్ముడా, పద వెతుకుదాం. ఎన్నాళ్ళు వెతికాడు, ఎంత కష్టపడ్డాడు, ధర్మం తప్పాడా? అదే సహనం అండి. ధర్మం విడిచిపెట్టకుండా పట్టుకోవడం, పట్టుకుని వెళ్ళాడు. ఆ యుగం కాదు, ఆ యుగం అయిపోయింది, ద్వాపర యుగం అయిపోయింది, కలియుగం వచ్చేసింది. రాస్తే రామకోటి, పాడితే రామనామం, చెబితే రామనామం, ప్రాణోత్క్రమణంలో రామనామం, ప్రతి ఊళ్ళో రామాలయం, తెలుసున్నవాడు తెలియనివాడు అందరూ రామనామ భజన, ఆఖరికి చిన్న పిల్లలు పుట్టిన దాదిగా రామచంద్రమూర్తి కథ, శ్రీరామాయణ కావ్యం, అది శాశ్వతంగా ఉండిపోయింది. యుగాలు దాటిపోయినా అలా ఉండిపోయాడంటే నరుడిగా అవతారాన్ని స్వీకరించిన వాడు యుగాలు దాటిపోయినా కీర్తింపబడుతూనే ఉన్నాడా? నామం అలా ఉండిపోయిందంటే ధర్మము వలన సహనము వలన ఉండిపోయింది తప్ప కేవలంగా ఏదో ఆయన యొక్క వీరోచిత కార్యానికి నిలబడిపోలేదు. ఎప్పుడు ఏది ధర్మమో అప్పుడు అది ఆచరించాడు, సహనం తప్పి కాదు. కలుసుకున్నారు రామరావణులు, చెప్పాడు విడిచిపెట్టమని, వినలేదు. అప్పుడు రామరావణ యుద్ధం రామరావణ యుద్ధమే అన్నారు మహర్షి. అది సహనం అంటే. అప్పుడు కూడా ఒక బాణం వేస్తే ఒక బాణం, రెండు బాణాలు వేస్తే రెండు బాణాలు, మూడు బాణాలు వేస్తే మూడు బాణాలు, ఒక అస్త్రం వేస్తే ఉపసంహారం, ఒక అస్త్రం వేస్తే ఒక అస్త్రం మీదకి అస్త్రం, అది ధార్మిక యుద్ధం. అందుకే అసలు ఇటువంటి దేశం ఎక్కడుందండి ప్రపంచ పటంలో? ఈ దేశ సంస్కారం లాంటి సంస్కారం ఎక్కడుంది? సంస్కృతి ఎక్కడుంది? కోటి జన్మలు నాకున్నా బెంగలేదు, మళ్ళీ పుట్టడం అంటూ జరిగితే ఈ దేశంలో ఈ సంస్కృతిలోనే పుట్టాలని కోరుకుంటాను. యుద్ధమే చేసినా ధర్మయుద్ధమే, యుద్ధమే చేయనివ్వండి, రెండు పక్షాలు ఎదురెదురుగుండా ఉండి సూర్యాస్తమయమై సర్వసైన్యాధిపతులు శంఖాలు పూరిస్తే ఎదురు చూస్తున్న శత్రువు చేత చిక్కి జుట్టు పట్టుకుని కత్తెత్తినవాడు కూడా శంఖనాదం వినబడేటప్పటికీ కత్తి దింపి వెళ్ళిపోవలసింది, తప్ప ఇక బాణం వేయడానికి వీల్లేదు. అంటే కోపతాపాలు కూడా సూర్యాస్తమయంలో శంఖనాదం వినబడితే ఆగిపోయేవంతే. మీరు మహాభారతం చదవండి, కురుక్షేత్రం, భీష్మాచార్యులు వారు శంఖం పూరించేవాడు సూర్యాస్తమయం అయిందని, అంతే. కత్తులు ఎత్తిన వాళ్ళు, శూలాలు ఎత్తిన వాళ్ళు, ఇలా పొడి చేస్తున్నవాడు శంఖం వినబడి ఆగిపోయాడు అంతే. ఇక శంఖనాదం వినబడ్డాక నాకు వినపడలేదని పొడి చేయడం, నేను ఇంకా ఆపుకోలేకపోతున్నానని యుద్ధం చేయడం ఉండదు, అంతే. ఏ ధర్మయుద్ధం అని పేరు అందుకు వచ్చింది. ఆ చట్రములోకి ఇమర్చారు సహనమన్న మాటలో అంతర్థం ఉంది. ఆ ధర్మం కోసమే
కోపం వచ్చినా తాపం వచ్చినా ధర్మం ముందు ఆగిపోవలసిందే అంతే. అసలు అటువంటి ధర్మ యుద్ధాలు జరిగిన దేశం ఒకటి నాకు చూపించండి. సూర్యాస్తమయం అయిన తర్వాత ఇక యుద్ధం చేయకూడదని శంఖం పూరిస్తే అలిసిపోయారు పడుకోవాలి రాత్రి వెళ్ళి. వాళ్ళు శత్రువులే కావచ్చు, శంఖం పూరించి యుద్ధం ఆపేసిన వాళ్ళు ఎంతమంది? అది ఒక్క నా దేశానికి నా జాతికి మిగిలిన గౌరవం. అది భారతదేశం అంటే, అది ధర్మం అంటే, అది ధర్మమునందు అంతర్లీనమైన సహనము అంటే. మీరు ఏ కావ్యం చూడండి, ఏ పురాణం చూడండి, ఇదే ప్రతిపాదింపబడుతూ ఉంటుంది. మహాభారతం అంతా అంతే, సహనమే ధర్మరాజు చేత.